ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు లేవన్న నేపంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఇన్నోవా ట్యాక్సీలను స్వాధీనం చేసుకోవడం ఏమిటని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో 20 మంది లబ్ధిదారులకు 2 నెలల క్రితం ఆర్భాటంగా ఎస్సీ లబ్ధిదారులకు ట్యాక్సీలను పంపిణీ చేశారన్నారు. అందులో 8 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలకు రుణ సాయం క్రింద సబ్సిడీ ద్వారా అందజేసిన వాటిని సీఎం స్టిక్కర్లు లేవని స్వాధీనం చేసుకోవడం పట్ల కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న ట్యాక్సీలను ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉంచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు కార్లను లబ్ధిదారులకు తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చరిత్రలో లేని సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపిందన్నారు. రుణాలు మంజూరు చేసినప్పుడే పోలీసులను దగ్గర పెట్టుకున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా రుణాలిచ్చి ఇప్పుడు ట్యాక్సీలను వెనక్కి లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మేరీకి మురళి, ఎస్సీసీల నాయకులు పాల్గొన్నారు. పథకం కింద అంటే జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ సౌజన్యంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఈరోజు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కింద అర్హులైనటువంటి లబ్ధిదారులను కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళకి ఇన్నోవా కార్లు ఇవ్వడం జరిగింది అని చెప్పని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాటికన్నిటికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా అంబేద్కర్ గారి జయంతి రోజు అందజేయడం జరిగింది. అయితే ఈరోజు ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కింద ఎస్సీలకు సంబంధించి మీరు కార్లు అందజేసిన తర్వాత వాటి మీద చంద్రబాబు నాయుడు స్టిక్కర్ లేదు అని చెప్పని వాటిని వెనక్కి బలవంతంగా తీసుకుని తరలించి ఈడీ కార్యాలయంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి గారి కానీ ప్రధానమంత్రి గారి కానీ ఫోటో ఉండడంలో తప్పులేదు. ఏదైనా ఉచితంగా ప్రభుత్వం అందించేటువంటి సేవలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా దేశ ప్రధానమంత్రి కానీ ఫోటోలు ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు. లేదా వాళ్ళకు సంబంధించి ఎవరైతే అటువంటి కార్యక్రమాలకి ఊతం ఇచ్చారో, ఈ దేశంలో పోరాటం చేసి హక్కులు కల్పించారో అటువంటి వ్యక్తుల ఫోటోలు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత ప్రధానంగా దీనికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి వాహనాలన్నీ కూడా సబ్సిడైజ్డ్ లోన్స్, లోన్ కింద ఇచ్చారు తప్ప ఉచితంగా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆయన హెరిటేజ్లో వచ్చినటువంటి లాభాల్లో నుంచో లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో నిధులు తీసుకొచ్చి ఇచ్చి నాయన ఉచితంగా మీరు ఎస్సీలు లబ్ధి పొందండి అని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఆ ఎంపిక ప్రక్రియ ఏదన్నా పారదర్శకంగా జరిగిందా అంటే అది జరగలేదు. ఎవరికైతే మీకు అంటే ఈ జిల్లాలో సంబంధించి నిరుద్యోగులు 10 మంది కన్నా ఎక్కువ మీకు కనపడలే, కేవలం 10 మంది కనపడ్డారు. ఆ 10 మంది కూడా మీకు అనుసరించి ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇచ్చారు. అయితే ఈరోజు మీరు తీసుకున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి మీ వ్యక్తులకు సంబంధించి మీ నాయకులకు సంబంధించి వాడు సిఫార్సు చేసినటువంటి వ్యక్తులకు మీరు ఇచ్చినటువంటి వాహనాలే తప్ప మరొకటి కాదు. అయినా సరే ఈరోజు మేము మాట్లాడుతున్నది ఒక పార్టీకి సంబంధించి కాదు, ఎస్సీలకు సంబంధించి మీరు పాప వాళ్ళకి వాహనాలు మంజూరు చేసి వాహనాలు ఇస్తే వాడు చంద్రబాబు నాయుడు స్టిక్కర్ పెట్టుకోలేదని చెప్పి మీరు వెనక్కి తీసుకునేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు, ఎందువల్ల మీరు వాటిని వెనక్కి తీసుకున్నారు అంటే ఎస్సీలంటే మాట్లాడలేరని, ఎస్సీలంటే మీకు అంత చులకన భావం అని చెప్పని వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనాలు వెనక్కి తీసుకుంటారా? ఎక్కడైనా నియమ నిబంధనలో ఈరోజు చూస్తే అయ్యా చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్ ఉంటేనే మీకు ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ మంజూరు చేస్తుంది అనేటువంటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? వేళ ఉంటే ఎన్ఎస్ఎఫ్డిసి ఆర్థిక సహాయం అందించింది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్టిక్కర్ లోగో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా సరే ఆర్థిక సహాయం చేస్తే ఆ బ్యాంకు సంబంధించినటువంటి స్టిక్కర్ ఉంటుంది తప్ప
ఆ వాహనాల మీద చంద్రబాబు నాయుడు స్టిక్కర్ ఉంటే అంటే ఇప్పుడు ఎవరన్నా వాహనాలు వాడు పాప ప్రతి నెల లోన్ కట్టాలి. లోన్ కట్టాలంటే మిగతా వాళ్ళు ఎవరు ఎక్కనవసరంలే, చంద్రబాబు నాయుడు సానుభూతి పొరలు ఎక్కితేనే సరిపోతుంది లేదా మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి సమస్యల నుంచి ఉచితంగా ఇప్పించి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులకు మీరే వాళ్ళకి అవకాశం కల్పించి రోజు తిప్పించి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కల్పిస్తే బాగుంటుంది తప్ప మీరు నామమాత్రంగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళు లోన్ మంజూరు చేసి ప్రతి నెల లోన్ కట్టాలంటే చంద్రబాబు నాయుడు చూస్తే దాదాపు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 90% మంది ఆ వాహనం దగ్గరికి కూడా పోరు. చంద్రబాబు నాయుడు మీద ఉండే వ్యతిరేకత చూస్తే ఈ రోజు పెట్టుకున్నటువంటి వాహనాల్లో 90% మంది వాహనాలు దరిదాపులు కూడా పోరు. అటువంటి దుస్థితిలో పాపం వాళ్ళు మూల పెట్టుకుని నెలకు దాన్ని కట్టాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఏ విధంగా ఈ రోజు పాపం వాళ్ళ జీవన మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారో అని చెప్పని ఎస్సీలకు సంబంధించి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడా కాదా? దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు ఒకవేళ మీరు స్టిక్కర్లు పెట్టాలి అని అనుకుంటే స్టిక్కర్లు పెట్టాలని కోరాల్సింది చంద్రబాబు నాయుడు ఫోటో కాదు, దళితులకు సంబంధించి ఎవరైతే పోరాటం చేశాడో, ఎవరైతే ఈరోజు దళితులకు సంబంధించి రిజర్వేషన్లు తీసుకొచ్చాడో, దళితులకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి రిజర్వేషన్లు కల్పించి ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించి ఈ దేశంలోనే అసమానతలు తొలగించి ఎక్కడ కూడా అందరూ అంటే ఒక వర్గం ఒక సమాజం కాకుండా ఒక మతం కాకుండా ఒక కులం కాకుండా యావత్ భారతదేశం కోరుకునేటువంటి బిఆర్ అంబేద్కర్ గారు లాంటి ఫోటో పెట్టాలని చెప్పి కోరుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫోటో పెట్టాలని చెప్పి కోరుకోవడము, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే మేము వాహనాలను వెనక్కి తీసుకుంటామనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు మీరు ఇస్తున్నారు, ఈరోజు కూడా చెప్పారు చంద్రన్న రంజాన్ తోఫ రెడీగా ఉందని. చంద్రన్న సంక్రాంతి కానుక చంద్రన్న రంజాన్ తోఫ, దానికి సంబంధించి చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఇస్తున్నారు మీరు. ఆ సంచుల మీద ఫోటోలు వేసుకుంటున్నారు. ఈరోజు మీ వాళ్ళకం చూస్తే అట్ట కాదు, మీరు రంజాన్ తోఫాలు సంక్రాంతి కానుకలు క్రిస్మస్ తోఫాలు తీసుకెళ్లి ముందు వంట వండి చంద్రబాబు నాయుడు గారికి నైవేద్యం పెట్టి తినాలా అనేటువంటిది తీసుకొస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడుకి అమరావతికి వెళ్ళి గోరుమంతలు పెట్టిన తర్వాతనే మీరందరూ భోజనం చేయాలనేటువంటి సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టదలుచుకున్నారా? మీకు ఇష్టపడదు, మీకు ఇష్టపడితే మీ ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం మాకేమంత్రం లేదు, ఎవరిష్టం వాళ్ళది. అంతే తప్ప వ్యక్తి పూజ కోసమో వ్యక్తి స్వేచ్ఛ కోసమో ఈరోజు దూపుడు ప్రభాకర్రావు గారు మాతో పాటు పనిచేశాడు, శాసనసభ్యులుగా పోటీ చేశాడు, ఆ రోజు మాతో పాటు ఉన్నాడు, ఈరోజు విభేదించుండొచ్చు. సరే, విభేదించడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. విభేదించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పోగొడుతున్నారు, వాటి గురించి మేము మాట్లాడుతున్నాం. ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనాలకి చంద్రబాబు నాయుడు స్టిక్కర్ లేదని ఏ విధంగా మీరు వెనక్కి తీసుకువెళ్ళి బలవంతంగా వాటిని మీరు జప్తు చేసుకున్నట్టుగా మీ కార్యాలయాల్లో పెడితే దానికి సంబంధించి వాళ్ళు అడిగేవాడు లేరునో, లేకపోతే మీరు వాళ్ళంటే అంత చురకర భావన ఏర్పడిందా? అధికారులకు ఎవరిచ్చారు ఆ అధికారం? అధికారులు ఏ విధంగా తీసుకున్నారు? కాబట్టి నేను వెంటనే చెప్తున్నా, జిల్లాలో ఈ రాష్ట్రంలోనే పరిపాలన గాడి తెప్పింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎన్ఎస్ఎఫ్టిసి లోన్స్ మంజూరైతే మీరు పారదర్శకంగా చేపట్టలేకపోయారు కాబట్టి, పక్షపాత ధోరణితో వ్యవహరించారు కాబట్టి, రాజకీయ జోక్యంతో లబ్ధిదారులను ఎంపిక చేశారు కాబట్టి, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఎవరైతే సిఫార్సు చేశారో వాళ్ళకే మీరు ఈరోజు ఆ పథకాలు అమలయ్యేటువంటి విధంగా వాటిని మంజూరు చేశారు కాబట్టి, లిస్ట్ జాబితాదారుల లబ్ధిదారుల జాబితా తయారు చేస్తే దానికి సంబంధించి మీరు ప్రశ్నిస్తారని నియంతృత్వ ధోరణితో ఆయా కార్యాలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకుని మీరు ఇవ్వడంలో దాని వెనక ఉన్న అంతర్యమే మీరు ఏకపక్షంగా ప్రవర్తించారు. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎవరైతే పాపం అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఎస్సీలలో వాళ్ళ అవకాశం కోల్పోయారో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు అనేటువంటి భయం మీకుంది. కాబట్టి బహుశా జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా పోలీసు బందోబస్తు మంచి జాబితా ప్రకటించినటువంటి సంఘటనలు లేవు, ఈరోజు ఆ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మరొకసారి చెప్పేది, మీరు వెంటనే 24 గంటల లోపల తీసుకున్నటువంటి వాహనాలు గౌరవంగా మర్యాదగా ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి వెనక్కి ఇచ్చేయకపోతే చంద్రబాబు నాయుడు స్టిక్కర్ ఉంటేనే మేము పథకాలు అమలు చేస్తామంటే మీరు మామూలుగా పేదరికం మీద గెలుపును అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేటప్పుడు పేదవాడు ఆర్థికంగా నిలదొక్కోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారా? లేదా పేదవాడితో మాకు సంబంధం లేదు, మాకు సంబంధించి ఆర్భాటం అనేటువంటి ప్రకటనలు ఉండాలి, మాకు ప్రచారం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారా? స్పష్టం చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు మీరు పేదవాడికి సంబంధించి ఆర్థికంగా నిలదొక్కుని జీవన విధానాన్ని కొనసాగించుకునే దానికోసం మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారా? వాటికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రచారానికి ఆర్భాట ప్రకటనల కోసం ఈ కార్యక్రమాల ప్రకటన విమానంగా అమలు చేస్తున్నారనేటువంటి దాని మీద స్పష్టత ఉండాల్సినటువంటి అర్థం ఉంది, అవసరం ఉంది. కాబట్టి మేము ఇప్పటికే కోరుకునేది, మీరు అవసరం అనుకుంటే భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి స్టిక్కర్ వేయడానికి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మేము అందరం కూడా హర్షిస్తాం, ఈ సమాజం మొత్తం హర్షిస్తుంది తప్ప ఎన్నో విమర్శలకి, ఎన్నో అవినీతి ఆరోపణలకి ఎన్నిటికో మూల కారణమై ఈరోజు అటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఫోటో వేయలేదని ఆ వాహనాలు తీసుకొచ్చి బలవంతంగా మీరు మీ కార్యాలయాల్లో పెట్టుకోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. మరొక మాట కూడా చెప్పారు, ఈ వాహనాలు వేరే వాళ్ళకి అమలు చేస్తాం, ఎవరైతే దీనికి సంబంధించి స్టిక్కర్లు అందించుకుంటారో వాళ్ళకి అని చెప్పి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైతే మీరు లబ్ధిదారులుగా ఎంపిక చేసి వాహనాలు ఇచ్చారో వెంటనే మీరు తిరిగి తీసుకుంటున్నటువంటి వాహనాల్ని వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విధంగా అప్పచెప్పకపోతే ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎస్సీల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము అందరం కలిసి అవసరమైతే అక్కడికి వెళ్ళి కూర్చునైనా సరే ఆ వాహనదారులకు వెంటనే వాహనాలు ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్ప వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.